రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కూడా ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బైబిల్ అనే కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారము జరిగించడానికి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను మరి మీ అందరి ప్రార్థనలు సహాయము సహకారం వలన కూడా ఈ యొక్క పరిచర ద్వారా మరి దేవుణ్ణి మహిమపరుస్తున్నందుకు ఆ యొక్క దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను మరి మీకు కూడా నా తరపున కుటుంబం తరపున పరిచర తరపున శుభాలు తెలియచేస్తున్నాను ప్రియులారా మరి ప్రతి శుక్రవారము రాత్రి తొమ్మిది గంటలకు ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బైబిల్ బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక్కొక్క ప్రార్థనని ఒక ఆర్డర్లో తీసుకొని దాని యొక్క పుట్టు పూర్వత్రాలు కాంటెక్స్ట్ని తీసుకొని ఎవరు చేశారు ఎందుకు చేశారు ఏ పరిస్థితుల్లో చేశారు దాని బ్యాక్గ్రౌండ్ ఈ వివరాలన్నీ మనము ప్రతి వారము జరిగిస్తున్నాము ఆ యొక్క ప్రార్థనను ధ్యానం చేసి ఆ ప్రార్థన గురించి నేర్చుకొని ఆ ప్రార్థన ద్వారా ఈరోజు ప్రభు మనతో ఏమీ మాట్లాడుతున్నాడనే విషయాన్ని మనము జరిగిస్తున్నామండి మరి ఇప్పటికే ఆద్యకాండము నుండి మొదటి సముయేలు గ్రంథము వరకు అన్ని ప్రార్థనలు మనము కవర్ చేయడం జరిగింది మరి రెండవ సమయలు గ్రంథంలో ఎనిమిది ప్రార్థనలు ఉన్నట్లుగా మనము ఉన్నది మరి ఈరోజు మరి రెండవ ప్రార్థన గురించి మరి మనము నేర్చుకుందాం మరి కార్యక్రమంలోనికి ముందుకు వెళ్ళక ముందు మరి చిన్న సాక్ష్యాన్ని చెప్పి మరి నేను ముందుకు వెళ్తాను అల్పుడను అయోగ్యుడను హానికరుడను దోషకుడను మాట మాంజ్యం గలవాడిని అసలు మరి నాకు కెమెరా ముందుకు రావడం అంటేనే సిగ్గు మరి ఒక్కొక్కసారి నాకు అసలు ఇష్టం కూడా ఉండేది కాదు అయినప్పటికీ కూడా మరి ఆన్లైన్ ద్వారా మరి దేవుని యొక్క పరిచరని జరిగించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను మరి ఈరోజు రెండు వందలవ కార్యక్రమం టూ హండ్రెడ్ ప్రోగ్రామ్ ఆన్లైన్లో ఈ యొక్క పరిచయని ప్రారంభించి రెండు వందల కార్యక్రమాన్ని జరిగించడానికి మరి దేవాది దేవుడు కృపను అనుగ్రహించాడు అందును బట్టి వందనాలు దేవాది దేవునికి తెలియచేస్తున్నాను అలాగే మరి సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి కూడా నా తరపున కుటుంబం తరపున శుభాలు తెలియచేస్తున్నాను మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్దించుగా గాక ఈ రెండు వందల కార్యక్రమాలు మరి జరిగించడానికి మరి నా కుటుంబం ఎంతో మరి నాకు సహాయ సహకారాలు అందించింది మరి మా తల్లి ప్రార్థన అలాగే నా భార్య అలాగే నా కుమారుడు మ్యాన్ అండ్ లైట్ బాయ్ మరి యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి తెర వెనకాల ఉండి ఎంతో కృషి చేశారు వారిని బట్టి కూడా దేవాది దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను మరి కార్యక్రమంలోనికి ముందుకు వెళ్దాము రెండవ సమయలు గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై ఐదు వచనాలలో ఉన్న ప్రార్థన గురించి ఈరోజు చాలా క్లుప్తంగా మరి మనము నేర్చుకుందామండి ఆ సందర్భం చెప్తానండి ఈ యొక్క మరి ఆ ఐదవ అధ్యాయంలో మనము నేర్చుకోవలసిన కొన్ని విషయాలను చెప్తాను మరి ఆఖరిలో రెండు పాయింట్లు మాత్రమే చెప్పి మరి నేను ముగిస్తాను ఈ యొక్క ప్రార్థనను మనం మనం గమనించినట్లయితే ఇది దావీదు చేసిన ప్రార్థన ఫిలిస్తీన్లు అందరూ కూడా దావీదు మీద యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు చేసిన దావీదు ప్రార్థన జనులు ఇస్రాయేళ్ల మీద దావీదునకు మరి పట్టాభిషేకము చేసిన తరువాత దావీదు చేసిన ప్రార్థన ఈ యొక్క ప్రార్థన ఇంకా మనం ముందుకు వెళ్తే యోనాతాను అలాగే సౌలు మహారాజు చనిపోయిన తరువాత చేసిన ప్రార్థన ఈ యొక్క ప్రార్థన మరి ఈ ప్రార్థనలో అనేకమైన ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి ఈ ప్రార్థనలో అనేకమైన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయండి ఆ విషయాలను కూడా మనం నేర్చుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి ఇంకా మనం ఇటువంటి అంశాలు నేర్చుకోవడం ద్వారా దావీదు జీవితం గురించి కూడా అనేకమైన విషయాలు మరి మనము నేర్చుకోవచ్చు మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ యొక్క రెండవ సమయాలు గ్రంథము తీసుంచండి ఐదో అధ్యాయము తీసుంచండి దగ్గర పెన్ పెట్టుకోండి ఐదో అధ్యాయము ఒకటో వచనంలో హెబ్రోనులో సకల గోత్రముల వారు దావీదు వద్దకు వచ్చి పట్టాభిషేకము చేశారండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి మన యొక్క అనుదిన జీవితములలో అలాగే సంఘ పరిచర్యలో లేదా దేవుని యొక్క పరిచర్యలో అందరూ కూడా ఆమోదము తెలిపిన తరువాత దావీదికి పట్టాభిషేకము జరిగింది మరి చాలాసార్లు మరి నేను గమనిస్తూ ఉంటుంటాను ఈ మధ్యకాలంలో ఒక ఊరు వెళ్ళాను మరి లాస్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు మరి రీసెంట్గా వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు లేరు ఒక సంఘస్తుల్ని అడిగాను ఏంటి ఇప్పుడు వేరే పాస్టర్ గారు ఉన్నారంటే ఆ యొక్క వ్యక్తులు లేదా ఆ కుటుంబం ఏం చెప్పారంటే మూడు సంవత్సరాలు అయిపోయింది తన్ని తరిమేసేమనే మాటని నేను విన్నాను అది చాలా బాధాకరమైన సంగతి అండి ప్రత్యేకించి బాప్టిస్ట్ చర్చిల్లో ఉన్న ఆ అసహ్యకరమైన విధానము ఈ విధానం ఇంకా మనం ముందుకు వెళ్తే మరి డీకన్స్ని కూడా మరి ఎప్పటికప్పుడే మార్చేస్తూ ఉంటుంటారు లేదా సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ డీకన్స్ ఉంటా ఉంటుంటారు ఈ యొక్క విధి విధానాలు కూడా సంఘస్తులకి ఎవరికీ కూడా తెలియకుండానే డీకన్స్ నియామకం జరిగిపోతూ ఉంటుంటుంది మరి అపస్తుల కార్యములు ఆరో అధ్యాయంలో ఎవరు నియమించారు ఎలాగ నియమించాలి ఒక పద్ధతి ఉన్నప్పటికీ కూడా ఈ సో కాల్డ్ క్రిస్టియన్ చర్చెస్ ఏం చేస్తున్నాయంటే ఆ నెపోటిజంకి ఆ ఫేవరెటిజంకి తలొగ్గి ఇష్టం వచ్చినట్టు నియమకాలు జరిగిపోతూ ఉంటుంటాయి ఇది చాలా బాధాకరమైన సంగతి అయితే దావీదు విషయంలో ఏమి జరిగిందంటే సకల గోత్రముల వారు వచ్చి దావీదుని అభిషేకం చేశారు చాలా బ్యూటిఫుల్ ఆ యొక్క ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చండి ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో ఒక రకంగా దావీదిని అక్కడ ఉన్న ఆ ఎబోసీలు అందరూ కూడా మరి హేళనగా మాట్లాడతారు అంటే వ్యంగ్యంగా మాట్లాడతారండి అంటే మా ఊర్లో ఉన్న లేదా మా జనులో ఉన్న గుడ్డువారు కానీ మా జనులో ఉన్న కొంటివారు కానీ మరి నిన్ను మరి తోలి వేస్తారు అనే మాటలను కూడా మనము చూస్తాం మరి చాలామందికి ఈ చిన్న చిన్న కాపర్లు అంటే మరి కొంత చులకన లేదా చిన్న చిన్న సేవలు అంటే చులకన లేదా లో ప్రొఫైల్ సేవకులు చూస్తే అదొకలాంటి చులకన దావీదు వలె అంతకంతకు కూడా వీరందరూ కూడా అభివృద్ధి చెందుతారని మరి చాలామందికి తెలియదు దావీదు పక్షాన చేరకుండా ఇతరుల పక్షాన జాయిన్ అయిపోయారు చాలామంది ఇంకొంచెం మనం ముందుకు వెళ్దామండి ఒక విషయంలో దావీదు రెండుసార్లు దేవుడిని కన్సల్ట్ చేసినట్లుగా ఐదో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై మూడు వచనాలు మనము చూడవచ్చండి ఈ దావీదు ప్రార్థనా జీవితంలో చాలా బ్యూటిఫుల్ విషయం ఏంటంటే ప్రతి విషయంలో దేవుడిని కన్సల్ట్ చేస్తూనే ఉండేటువంటి వాడు పర్టికులర్గా ఈ పాయింట్ తీసుకుంటే మోషే ఫెయిల్ అయ్యాడు నూతన నిబంధన గ్రంథంలో పౌలు భక్తుడు కూడా ఫెయిల్ అయ్యాడండి ఎలాగో చెప్తాను నేను నిర్గమాకాండము ఇరవయ అధ్యాయము పదకొండవ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడి ఆ బండను కొట్టమంటాడు ఆ మోషే వెళ్ళి ఏం చేశాడో ఆ తర్వాత ఎలాంటి పర్యావరసనాలు ఎదుర్కొన్నాడో మనకు అందరికీ తెలుసు అయితే ఇది రెండవసారి ముందుసారి కూడా ఆ యొక్క మరి కాండము ఆ పదిహేడవ అధ్యాయము ఆరో వచనంలో కూడా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడి ఆ బండని కొట్టమంటాడు ఆ మోసే భక్తుడు దేవుడు చెప్పినట్టే చేస్తాడు అయితే రెండవసారి నిర్గమాకాండం ఇరవయ అధ్యాయంలో మోసే భక్తుడు అనుకున్నాడు ముందు చేసినట్టే ఇప్పుడు కూడా చేయమంటాడు కదా అని రెండవసారి కూడా ఆ బండతో నన్ను కొట్టమన్నాడు అనుకొని పొరపాటు చేస్తాడు ఆ వాగ్దానాన్ని కూడా కోల్పోతాడు మోసయ భక్తుడు దావీదు వలె అన్నిసార్లు అన్ని వేళలా కన్సల్ట్ చేయకుండా చిన్న పొరపాటు చేసాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అలాగే అపస్తుడైన పౌలు కూడా నూతన నిబంధన గ్రంథంలో మూడు ప్రయాణాలు చేసినట్లుగా ఇంతకు ముందు మనము నేర్చుకున్నాం అయితే ఆ ప్రయాణాల్లో ఆఖరి ప్రయాణంలో ఆ యొక్క అపస్తుల కార్యములు పదహారవ అధ్యాయం ఆరో వచనంలో పౌలు భక్తుడు మరి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంటాడు ఆ చదివినట్టయితే ఆ వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మ ఆటంకపరిచింది మాసిధోనియాకి వెళ్ళవలసి ఉన్నది కానీ దేవుడిని అడగనందు వలన తన ప్రయత్నం తను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు అయితే పరిశుద్ధాత్మ ఆటంక పరిచి పరిశుద్ధాత్మ ఏదైతే మరి ఆ యొక్క ఆలోచన కలిగి ఉన్నదో ఆ ప్రయత్నాన్ని ఆ ప్రయాణాన్ని కొనసాగించింది ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఈ యొక్క మరి ఐదవ అధ్యాయము ఇరవయ వచనంలో ఇక్కడ ఒక ప్లేస్ గురించి మనము చూస్తామండి తెలుగులో బయల్ పరాజిము ఇంగ్లీష్లో బాల్ పెరాజిమ్ అనే ఒక స్థలాన్ని మరి మనము చూస్తాం ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఐదో అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వచనాలు మనం గమనించినట్లయితే ఈసారి కూడా దేవాది దేవుడిని కన్సల్ట్ చేస్తాడు మరి రెండోసారి కన్సల్ట్ చేసినప్పుడు దేవుడు తన యొక్క స్ట్రాటజీని మారుస్తాడండి ఇరవై నాలుగో వచనంలో క్లియర్గా దేవుడు మాట్లాడతాడు దావీదు భక్తుడితో నీవు వెళ్ళవద్దు చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము అయితే ఒకవేళ దావీదు కన్సల్ట్ చేయకపోతే మరి ఎదురుగా వెళ్దుడేమో ఓడిపోదుడేమో కానీ రెండవసారి కూడా ఒకే విషయం గురించి దేవుడిని కన్సల్ట్ చేసినప్పుడు దేవుడు కొత్త స్ట్రాటజీని తన విధి విధానాలని దావీదికు తెలియచేస్తాడండి ఇవి కొన్ని విషయాలు ఈ యొక్క ఆ రెండవ సమయంలో గ్రంథము ఐదవ అధ్యాయం నుండి మరి మనము గమనించవచ్చు ఇప్పుడు క్లుప్తంగా మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము గురించి ఒక రెండు పాయింట్లు మాత్రమే చెప్పి మరి నేను ముగిస్తాను ఇందాక చెప్పాను ఈ యొక్క ఐదవ అధ్యాయంలో అనేకమైన విషయాల్ని మరి మనము చూస్తాం అక్కడ ఇంపార్టెంట్ స్థలము కూడా ఒకటి ఉన్నదండి ఆ యొక్క యూట్యూబ్ తమ్మ ఆ యొక్క బ్యానర్ మీద ఆ బైల్ పరాజిము అనే పదాన్ని ఫోకస్ చేసి బోల్డ్గా మరి నేను చూపించడం జరిగింది ఆ ఇంగ్లీష్లో బాల్ పెరాజిమ్ అనే పదాన్ని మనము చూడవచ్చు ఏమిటిది అసలు ఈ యొక్క మీనింగ్ ఏంటి ఎలాగొచ్చింది ఆ ఎటిమాలజీ గురించి చాలా షార్ట్గా చెప్పి మరి నేను ముందుకు వెళ్తాను తెలుగులో బయలు అనగానే ఇంగ్లీష్లో బాల్ ఈ యొక్క బాల్ దేవుడు ఈ యొక్క బయలు దేవతలు ఇవన్నీ కూడా మరి రకరకాల దేవుళ్ళండి వీళ్ళందరూ కూడా సుప్రీం గాడ్గా ఈ బాల్ని చూస్తారు అయితే ఈ బాల్ బిఏఏఎల్ అసలు దానికి మీనింగ్ ఏంటంటే ఆ యొక్క బాల్ అనే పదానికి ఓనర్ హస్బెండ్ లేదా లార్డ్ టు బీ లార్డ్ అని అర్థమండి మరలా చెప్తాను ఈ బాల్ అనే ఆ యొక్క ఆ పదానికి మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్లో ఓనర్ హస్బెండ్ లేదా టు బి లార్డ్ అని అర్థమండి ఈ యొక్క బయలల్ని లేదా బాల్ని ఆ ఫినిషియా లేదా ఆ యొక్క కనాను ప్రాంత వాసులు మరి సుప్రీం గాడ్గా ఆరాధన చేసేటువంటి వారు మరి పెరాజిమ్ అంటే తెలుగులో బయల్ పెరాజిము అని ఉన్నది ఇంగ్లీష్లో రెండు పదాలు మిక్స్ చేసి మరి మనకి చెప్పడం జరిగింది ఈ పెరాజిమ్ అనే దానికి అర్థం ఏంటంటే గండి కొట్టడం అంటే ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్కసారి మనం చిన్నప్పుడు కూడా ఈ యొక్క మరి ఆ నదులు తెగిపోయి అని ఆ చెరువు తెగిపోయి నీరు బయటికి ఓవర్ఫ్లో అయిపోయిందని మనము చూస్తూ ఉంటుంటాం అటువంటిదండి ఈ గండి కొట్టడం అంటే ఒక్కొక్కసారి ఆ వాటర్ బర్స్ట్ అయిపోయి బయటికి వచ్చేస్తుంది సో ఈ బాల్ పెరాజిమ్ బయల్పెరాజిము అనగా అర్థం అర్థమేటంటే అబండెంట్ ఓవర్ఫ్లో లేదా అవుట్ బస్ట్ ద లార్డ్ హూ అవుట్ అని అర్థమండి అంటే ప్రవాహముల వలె ఆ ఫుట్నోట్లో మీరు చూడొచ్చు బయల్పరాజ్యము కింద ఫుట్నోట్లో ప్రవాహముల స్థలము ప్రవాహముల వలె ఆశీర్వాదము ప్రవాహముల వలె దీవెనలు ప్రవాహముల వలె విజయములు ఇచ్చేటువంటి అధిపతి ఈ బాలనగా హస్బెండ్ అని ఓనర్ అని చెప్పాను కదండి అధిపతి మన దేవుడు అని అర్థమండి మరి నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుండి ఆ యొక్క ప్రవాహముల వలె ఆశీర్వాదాలు ప్రవాహముల వలె దీవెనలు ప్రవాహముల వలె విజయములు రావాలని హృదయపూర్వకంగా మరి నేను కోరుకుంటున్నాను చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి దయచేసి ఎవరు కూడా పడుకొని కానీ జారబడి కానీ చూడవద్దు శ్రద్ధగా వినండి దావీదిని దేవుడు మూడు సార్లు అభిషేకించాడు నేను కూడా చదువుతున్నప్పుడు ఆశ్చర్యపోయాను ఒకసారి రాజ్యానికి అప్పగించడానికి నలభై సంవత్సరాలు తన ద్వారా పరిపాలన చేయడానికి దేవుడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు కానీ మూడు సార్లు అభిషేకం చేసినట్లుగా బైబిల్ గ్రంథం నుండి మరి మనం అర్థం చేసుకోవచ్చు ఇది దేవుడి యొక్క పద్ధతి అండి దావీదిని దేవుడు క్రమక్రమంగా ఎదగడానికి కృపను అనుగ్రహించాడు ఇప్పుడు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే స్లోగా స్లోగా ఆశీర్వదిస్తాడు ఇది గాడ్స్ మెథడాలజీ ఎప్పుడు వరకు అంటే ఎప్పుడు మనల్ని స్లోగా స్లోగా ఆశీర్వదించడం మొదలు పెడతాడంటే మనము అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఆయన అనుకున్న ఆ యొక్క మెచ్యూరిటీ వస్తుందో అప్పటి వరకు మనం వెళ్ళే వరకు కూడా దేవుడు మనల్ని కొంచెం 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 మనల్ని ఆశీర్వదిస్తాడు ఉదాహరణకి ఆదికాండంలో ఆ ఇరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనంలో ఇస్సాకుని గురించి నేర్చుకుంటాం ఆ గేరారు అనే ప్రాంతంలో ఆ లోయలో ఉంటాడు అక్కడ మరి తన యొక్క విత్తనాలు జల్లి నూరు రెట్లు మరి పంటను కోస్తాడు ఆ పదమూడవ వచనము మనం గమనించినట్లయితే దయచేసి అండర్లైన్ చేసుకునండి అక్కడ ఒక మాటను చూడండి ఇస్సాకు గురించి మాట్లాడుతూ క్రమ క్రమముగా అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ దేవుడు ఆ యొక్క ఇస్సాకుని దీవించాడు ఇప్పుడు దావీదుని మనము గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా దావీదు ఆ యొక్క సమయలు ప్రవక్త ద్వారా మొట్టమొదటిసారిగా అభిషేకించబడ్డాడు మొదటి సమయాల గ్రంథము పదహారవ అధ్యాయం పదమూడవ వచనంలో ఉన్నది రెండవదిగా రెండవ సమయాలు రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని గమనిస్తే అక్కడ యూదావారు అందరూ కూడా దావీదిని మరలా అభిషేకించారు రెండవసారి మూడవదిగా రెండవ సమయాల గ్రంథము ఐదవ అధ్యాయం మూడవ వచనంలో సకల జనుల గోత్రములు వారు ఆ ఇస్రాయేల్ ప్రజల పెద్దలతో కలిసి పట్టాభిషేకము దావీదుని చేశారు ఫస్ట్ ఏమండి దావీదుని సొయేలు ప్రవక్త అభిషేకించాడు అక్కడ అని మనము చదువుతాం చిన్నవాడని చదువుతాం ఆ యొక్క కేటగిరీని తీసుకుంటే ఆ మాటను మనము గమనిస్తే ఆ యొక్క దావీదు భక్తుడికి పది నుండి పదిహేను సంవత్సరాల మధ్యలో ఉండగా ఫస్ట్ టైం అభిషేకించడం జరిగింది ఇప్పుడు దావీదు మహారాజు ముప్పై సంవత్సరాలు ఉండగా ఆ యొక్క రాజ్యాధికారము ధరించుకున్నాడు రాజు అయ్యాడు అప్పుడు తనకి ముప్పై సంవత్సరాలు అంటే ఫస్ట్ టైం అభిషేకించినప్పటి నుండి ఆ యొక్క రాజరికం పొందుకున్నంత వరకు దావీదు మహారాజుకి దాదాపుగా పది నుండి పదిహేను సంవత్సరాలు పట్టిందండి ఇది మనకందరికీ కూడా అప్లై అవుతుంది మనం అందరం అనుకుంటాం మనుషులుగా వెంట వెంటనే ఆశీర్వాదాలు వచ్చేయాలి వెంట వెంటనే దీవెనలు వచ్చేయాలి నిజమే మనకు అందరికీ కూడా అటువంటి ఆలోచన ఉంటుంది మనుషుల యొక్క సైకాలజీ ఇది కానీ దేవుడి యొక్క పద్ధతి ఏంటంటే ఒక వ్యక్తిని ఫుల్ ఫ్లిజ్డ్గా దీవించాలంటే ఒక వ్యక్తిని ఫుల్ ఫ్లిజ్డ్గా ఆశీర్వదించాలంటే దేవుడు ఎప్పుడు కూడా ఎలా మొదలు పెడతాడంటే స్లోగా మొదలు పెడతాడు స్టెప్ బై స్టెప్ మొదలు పెడతాడు క్రమక్రమంగా మొదలుపెట్టి గొప్పవాడినే చేస్తాడు అది ప్రమోషన్ కావచ్చు ఒకవేళ వెయిట్ చేయండి ఇంక్రిమెంట్ కావచ్చు ఒకవేళ దయచేసి వెయిట్ చేయండి వివాహం కావచ్చు దయచేసి వెయిట్ చేయండి లేదా గర్భఫలం గురించి కావచ్చు దయచేసి వెయిట్ చేయండి అది ఉద్యోగమైన వ్యాపారమైన పరిచర్ అయిన దీ సంఘం యొక్క ఎదుగుదల అయినప్పటికీ కూడా స్టార్టింగ్ ఒకరు రావచ్చు ఇద్దరు రావచ్చు దేవుడు ఏం చేస్తాడంటే నమ్మకంగా మనం ఉన్నప్పుడు ప్రతి విషయంలో దావిదు వలె జీవించినప్పుడు క్రమక్రమంగా క్రమక్రమంగా మనల్ని ఆశీర్వదించి ఒక్కొక్కసారి ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోవచ్చు రెండవసారి మీరు ఫెయిల్ అయిపోవచ్చు మూడవసారి కూడా మీరు ఫెయిల్ అయిపోవచ్చు కానీ ఖచ్చితంగా దేవుడి దృష్టిలో మీరు ఉన్నారు గనుక దావేది అని చెప్పాను కదండి మూడు సార్లు అభిషేకిస్తే కానీ తను రాజు అవ్వలేదు మనము కూడా ఒక్కొక్కసారి మూడు సార్లు ఎదుగుతాం ఒక్కొక్కసారి పడిపోతాం ముందుకు వెళ్తాం ఆగిపోతాం ముందుకు వెళ్తాం వెనక్కి వస్తాం కానీ దేవుడు దృష్టిలో మీరు ఉన్నారు గనుక ఉన్నాము గనక ఖచ్చితంగా దేవుడు క్రమక్రమంగా మనకు అందరికీ కూడా దీవెనలు ఇవ్వబోతున్నాడు ఎప్పుడైతే ఒక పాయింట్కి మనం చేరుతామో అప్పుడు దావీదు వలే ఏం జరుగుతుందంటే పరాజిమ్ బాల్ పరాజిమ్ అవుట్ బస్ట్ ఒకేసారి దేవుళ్ళు ఏం చేస్తాడంటే మరి కొమ్మరిస్తాడు ఒకవేళ మనం ఇంకా కూడా స్లోగా ఎదుగుతున్నామంటే అర్థం ఏంటంటే ఇంకా ఆ హయ్యర్ బ్లెస్సింగ్ పొందుకోవడానికి వీఆర్ నాట్ రెడీ ఐఎమ్ నాట్ రెడీ ఆర్ నాట్ రెడీ అని అర్థమండి మనమందరం కూడా విత్తనాలు వేస్తాం ఏ వెంటనే ఆ యొక్క తోట యజమాని లేదా ఆ యొక్క రైతు ఎక్స్పెక్ట్ చేయడు కానీ కొన్ని నెలల తర్వాత ఖచ్చితంగా నా పంట నా చేతికి వస్తుందని వెయిట్ చేస్తాడు మనము కూడా విత్తనాలు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దండి ఇట్ విల్ కమ్ ఫర్ ష్యూర్ ఇట్ విల్ హ్యాపెన్ ఫర్ ష్యూర్ యూ విల్ బీ బ్లెస్డ్ ఫర్ ష్యూర్ ఇప్పుడు చూద్దాం ఇందాక నుంచి ఆ బయల్ పరాజయము బయల్పరాజయము అని అంటున్నాం కదండి ఈ బయల్పరాజయము అనగానే అవుట్ బస్ట్ తెలుగులో ప్రవాహములు వలె ఆశీర్వాదములు దీవెనలు విజయములు వచ్చాయని నేను చెప్పాను దావీదుకి ఇప్పుడు మనము గమనించవలసిన విషయం ఏంటంటే ఆ పదిహేడు నుండి ఇరవై ఐదు వచనాల్లో వాస్తవానికి అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే దావీదు అప్పటికి రాజైపోయాడు ఎప్పుడైతే దావీదు రాజు అయిపోయాడని విన్నారో చూడండి ఒకసారి దయచేసి అందరూ రెండవ సమయల గ్రంథము ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చదువుతున్నాను జనులు ఇస్రాయేలీల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిస్తీయులకు వినబడినప్పుడు వారి పారిపోలేదు అమ్మో ఇంక మనము గెలము అనుకోలేదు ఏమి చేశారంటే దావీదును పట్టుకొనటకై ఫిలిస్తీలు అందరూ వచ్చిరి ప్రియులరా మనము కూడా ఒక్కొక్కసారి దీవించబడిన వెంటనే అన్నీ కూడా అయిపోయి అని అనుకోకూడదు తెలుగులో ఒక సామెత ఉంటుందండి అది పాజిటివ్ కెనటేషన్తో ఉంటుందో నెగిటివ్ కెనటేషన్తో ఉంటుందో నాకు తెలియదు వాస్తవానికి అక్కడ ఏమంటుందంటే ఇల్లు అలకగానే పండగ కాదు అని అంటారు అంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే దావీదు ఒకసారి గొప్పడైపోయాడు ఒకసారి అందరి ఆమోదయోగ్యంతో రాజైపోయాడు ఇప్పుడు దేవుడు మరలా దావీదుని పరీక్షిస్తున్నాడు రాజు కాకముందు ఎలాగున్నాడు రాజు అయిన తర్వాత ఎలాగున్నాడో పరీక్షిస్తున్నాడు ఎప్పుడైతే దావీదు రాజు అయ్యాడో చుట్టూ ఉన్నవారు విని వారు ఊరుకోలేదు పారిపోలేదు అక్కడ నుంచి వెళ్ళిపోలేదు కానీ దావీదు మీదకి యుద్ధము చేయడానికి వచ్చారండి ఫస్ట్ టైం వచ్చారు ఆ సెకండ్ టైం వచ్చారు దావీదు హీ వాజ్ ఫుల్లీ ఎక్విప్డ్ దావీదు ఫుల్లీ మెచ్యూర్డ్ దావీదు ఫుల్లీ క్యాపబుల్ దావీదు ఫుల్లీ ఎనేబుల్డ్ దావీదు మరి ఫుల్లీ క్వాలిఫైడ్ దావీదికి ఆ యొక్క అవుట్బస్ట్ ఆశీర్వాదాలు అబండెంట్ ఆశీర్వాదాలు ఓవర్ ఫ్లోతో కూడుకున్న ఆశీర్వాదాలు రావడానికి కారణం దావీదు ఫుల్గా దేవుడు అనుకున్నట్టు మెచ్యూర్ అయ్యాడండి అందుకే మనం వాక్యము చదువుతాము కదండి కలిగిన ప్రతివానికి ఇయ్యబడను ప్రవాహముల వలె అని అంటున్నాము ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే వాస్తవానికి దావీదు మీదకి కొంతమంది జనాంగము యుద్ధానికి వచ్చారు దావీదు వెంటనే దేవుడిని అడిగాడు దావీదికి వెంటనే శత్రువుల్ని అప్పగించాడు ఒకే ఒక్క ఆశీర్వాదం వచ్చింది మరి దావీది ఏంటి దీనికి బయల్పరాజయము అని పేరు పెట్టాడు దానికి మీనింగ్ ఏమో ప్రవాహముల వలె ఆ యొక్క ఆశీర్వాదాలు వస్తాయని మీనింగ్ ఎలాగ మనం తెలుసుకోవడం జరిగింది ఈ విషయము తెలియాలంటే ముందు జరిగిన సంఘటనలు అన్నీ కూడా మనకన్నీ కూడా పోసగుచ్చినట్టు మాలకట్టినట్టు తెలియాలండి ఇన్ని ప్రవాహములంటే ఎన్నో విషయాలు దావీదు ఆశీర్వాదాలు పొందుకున్నాడు దేవుడి దగ్గర నుండి అవన్నీ కూడా కొన్ని అవుట్ చేశాను దయచేసి బాగా వినండి ఉదాహరణకి దావీదు ఆఖరివాడు మరి ఆ జెస్సి సొమయలు ప్రవక్త మరి ఆ యొక్క అభిషేకం చేయడానికి వచ్చినప్పుడు కనీసము దావీదిని కన్సల్ట్ కూడా చేయలేదు దావీదిని కన్సిడర్ కూడా చేయలేదు ఎంతమందిని పక్కన పెట్టి అన్నల్ని దావీదని దేవుడు ఎన్నుకున్నాడు అది మొదటి ఆశీర్వాదం అండి రెండవ ఆశీర్వాదం ఏంటంటే పక్కలో బలెముగా వెనకాల వెనకాల తొరుముకుంటూ సౌలు మహారాజు దావీదు జీవితంలో ఉన్నాడు ఎంత అభిషేకం పొందుకుని ఇన్ని వాగ్దానాలు పొందుకుని దేవుని ఆత్మ దావీద మీద బలంగా ఉన్నప్పటికీ కొండలలో పారిపోయాడు అడవులలో పారిపోయాడు ఆ యొక్క ఎడారిలో పారిపోయాడు ప్రాణం చేతిలో పెట్టుకొని పారిపోయాడు అయితే ఆ యొక్క మొదటి సమయాలు గ్రంథము ఆఖరి అధ్యాయంకి వచ్చేసరికి ఈ పక్కలో బలమైన ఈ ఇంకా సౌలు మహారాజును మనం ఇంకా చూడమండి అప్పటికే సూసైడ్ చేసుకొని చనిపోతాడు రెండవ ఆశీర్వాదము మూడవ ఆశీర్వాదం చెప్తాను దయచేసి గమనించండి రెండవ సమయ గ్రంథము మూడవ అధ్యాయము ఒకటో వచనంలో దావీదు అంతకంతకు ప్రబలెను సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను స్టార్టింగ్ చెప్పాను కదండి దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా ఆశీర్వదిస్తే కొంచెం 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 దేవిస్తాడు రాత్రి రాత్రే మనం ఆశీర్వదించబడ్డామంటే అది నడమంత్రపు సిరని ఏదో తేడా అని అర్థమండి చూడండి దావీదికి ఎప్పుడైతే ఆ యొక్క మరి తన ఆపోజిట్గా ఉన్న కుటుంబం మరి నేర ఒక రకంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడల్లా కూడా ఇంకా దేవుడికి దగ్గర అయిపోయాడు అది మూడవ ఆశీర్వాదం అండి నాలుగవ ఆశీర్వాదం కూడా చెప్తాను చూడండి పన్నెండు గోత్రీకుల యొక్క ఆమోదము ఒకరు కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు లేదా పదకొండు మంది కాదు పన్నెండు గోత్రాల ఆమోదము దావీదునికి దొరికిందండి అందరి ఆమోదం ఉన్నది కాబట్టే దేవుని ఆమోదం ఉన్నది కాబట్టే దావీదు సింహాసనాన్ని సదాకాలము ఉంచుతానని దేవుడు వాగ్దానము చేశాడు దావీదు సింహాసనం అంటే యేసుక్రీస్తు ప్రభువారిది చూడండి అందరి ఆమోదయోగ్యము ఉన్నది ఆమోదయోగ్యంగా పిల్లలకి వివాహము జరిగిందా ఆమోదయోగ్యంగా పిల్లల్ని కన్నామా ఆమోదయోగ్యంగా ఉద్యోగాన్ని మనము చేస్తున్నామా ఆమోదయోగ్యంగా మనము వ్యాపారము చేస్తున్నామా ఆమోదయోగ్యంగా పరిచర్య చేస్తున్నామా ఏదో వెనకాల పెట్టుకొని పరిచర్య చేస్తున్నామా ఒకవేళ ఆమోదయోగ్యం కాకపోతే ప్రజలందరి ఆమోదము లేకపోతే అది సంఘము కావచ్చు ఉద్యోగము కావచ్చు వ్యాపారము కావచ్చు ఎంతో కాలము నిలువదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను దావీదు సింహాసనము సదాకాలము ఉండడానికి కారణం ఏంటంటే ముందు దేవుడు ఆమోదము తెలిపాడు ఆ తర్వాత పన్నెండు గోత్రాలు ఆమోదము తెలిపాయండి ఆమోదం లేకుండా దేవుని ఆమోదం లేకుండా చేస్తే అది ఎక్కువ కాలం ఉండదనే సంగతిని మనం వాక్యము నుండి మనం అర్థమో చేసుకోవాలి ఐదో అధ్యాయము రెండవ వచనంలో ఇప్పుడు ఈ పన్నెండు గోత్రీకులు ఏమని దావేది దగ్గరికి వచ్చారంటే ఆ మాటల్ని గమనించండి మేము ఎముక వంటి వారము మేము రక్త సంబంధులము ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది వి ఆర్ యువర్ బోన్ అండ్ ఫ్లెష్ ఈ బోను ఫ్లష్ అనగానే మనకి పెళ్లి ప్రసంగాలు గుర్తుకొని వస్తాయి అంటే ఈ ఆదాము అవ గురించి మాట్లాడిన మాటలు ప్రజలు దావీదతో అంత డీప్ రిలేషన్షిప్ మరి చేసుకున్నారు ఈ రోజుల్లో కూడా రిలేషన్షిప్ చేసుకుంటారండి ఎప్పుడు గుర్తుకొస్తారంటే కేవలం అనారోగ్యం రావాల ఏదో ఐసీయూలో అడ్మిట్ అయిన తర్వాత కానీ వారికి సేవ చేస్తున్న కాపర్లు కానీ పెద్దలు కానీ కుటుంబీకులు కానీ గుర్తుకు రారు ఇక్కడ ప్రజలు దావీదికి ఎంత క్లోజ్ అయిపోయారంటే మేము ఎముక వంటి వారము రక్త సంబంధులము అంత గొప్ప రిలేషన్షిప్ దావీదితో కలిగి ఉన్నారు ఇవన్నీ దావీదికి ఆశీర్వాదాలు దయచేసి మర్చిపోవద్దు ప్రవాహముల వలె ఆశీర్వాదాలు అంటే కొన్ని కంటికి కనిపిస్తాయి కొన్ని కంటికి కనిపించవండి ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ప్రజలందరూ కూడా దావీదిని ఎక్నాలజీ చేస్తున్నారు ఏమని ఎక్నాలజీ చేస్తున్నారు దయచేసి గమనించండి ఐదవ అధ్యాయం రెండవ వచనంలో సౌలు ఉండగా సౌలు రాజుగా ఉన్నాడంట సౌలు ఉండగా నీవు ఇస్రాయేల్ను నడిపించేవాడవే ఇంటివి ఎవరిని నడిపించాలండి ప్రజలని ఎవరు నడిపించాలి మహారాజు సౌలు మరి నడిపించాలి కానీ సవులు రాజరికం మర్చిపోయి ఈ సొంత ఎజెండాతో ఆయన చంపుదామా ఈ తీసేద్దామా అలాగెళ్దామా వెళ్దామా ఆ యొక్క మరి ఎలాగ మనం బదులు తీర్చుకుందాము ఇలాగే గడిపేశాడు కానీ నా మీద దేవుడు ఒక రాజ్యాన్ని ఉంచాడు ఆ రాజ్యాన్ని నేను పరిపాలించాలి ఆ రాజ్యాన్ని నేను కావలికాయలను మొత్తానికి మర్చిపోయాడండి ఇక్కడ చూడండి ప్రజలు గమనించేశారు వాస్తవానికి సౌలు మహారాజు మాకు మరి రాజుగా ఉన్నాడు కానీ నీవు ఇస్రాయేలిని నడిపించితివి ఇది కూడా ఒక ఆత్మీయ విజయం అండి చాలాసార్లు నేను గమనిస్తూ ఉంటుంటాను మరి ప్రార్థన అనేసరికి ఒక వ్యక్తే గుర్తుకొస్తాడు ప్రార్థన అనేసరికి కష్టమైన నష్టమైన దుఃఖమైన వారి సంఘ కాపర్లు ఎవరికి ప్రజలకి గుర్తుకురారు కానీ అనగానే కొంతమంది వ్యక్తులు మన మైండ్లోనికి వస్తారు ఆ వ్యక్తుల యొక్క ఆశీర్వాదం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రజలకి ఇష్టడైపోయాడు దావీదు ప్రజలకి దగ్గరైపోయాడు రాజుని కాదని దావీదుని ప్రేమించేలాగా దేవుడు చేసాడండి ఇది ఒక ఆత్మీయ విజయము ఈరోజు మీకు కుటుంబం లేకపోవచ్చు ఒకవేళ ఈరోజు మీకు ఒక సంఘం లేకపోవచ్చు ఈరోజు మీకు ఒక స్థిరమైన పరిచర్య లేకపోయి ఉండి ఉండవచ్చు కానీ పరిచేరులోనండి ఒక ఆత్మీయ విజయం ఏంటంటే ఎప్పుడైతే ప్రజలు నీ పరిచేరుని గుర్తు చేసుకుంటారో ఎప్పుడైతే ఫోన్ తీసిన వెంటనే కష్టం వచ్చినప్పుడు ఒక వెల్ విషర్ ఉన్నాడని నీకు ఫోన్ వస్తుందో నీకు మెసేజ్ వస్తుందో నీకు వాట్సాప్ మెసేజ్ వస్తుందో నువ్వు దీవించబడిన వాడివి నువ్వు ఆశీర్వదించబడిన వాడివి ఇవన్నీ కూడా బయల్పరాజీము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మన ముందుకు వెళ్తే ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన బి భాగాన్ని చదివితే ఇప్పుడు ప్రజలండి ఇన్వైట్ చేస్తున్నారు దావీదు సెల్ఫ్గా డిక్లేర్ చేసుకోలేదు నేను రాజునైపోయాను నాకు ప్రజల ఆమోదం దొరికింది దేవుని ఆమోదం కూడా దొరికింది గనుక నేను రాజునైపోతానని తను వెంటనే సింహాసనం ఎక్కేలేదు కానీ ఎస్రాయ పన్నెండు గోత్రాలు దగ్గరకు వచ్చి దావీదిని రాజుని చేసేయండి ఎప్పుడైతే క్రమక్రమంగా మనం ఎదుగుతామో ఎప్పుడైతే దేవుని ముద్ర ఉన్నప్పటికీ ప్రజల ముద్ర ఉన్నప్పటికీ మనము ఆ యొక్క తగ్గింపు స్వభావము కలిగి ఉంటామో తలుపు కొట్టి ఆశీర్వాదం మీ ఇంటికి వస్తుంది తలుపు కొట్టి ఆశీర్వాదం మీ పరిచర్యకు వస్తుంది తలుపు కొట్టి ఆశీర్వాదం మీ ఉద్యోగానికి మీ వ్యాపారానికి మీ పనులకి వస్తుంది అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుండి నేను జ్ఞాపకం చేస్తున్నానండి మనం ముందుకు వెళ్దాం ప్రవాహముల వలె ఆశీర్వాదం ఇంకా అయిపోలేదండి దావేదికి ఇంకా ఉన్నాయి ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనకు అందరికీ తెలుసు మిల్కీజెద్కు ఆది కాండం పద్నాలుగో అధ్యాయంలో ఉంటాడు షాలేము రాజును చదువుతాం ఆ యొక్క ప్రాంతమే ఈరోజు ఇస్రాయిల్ ప్రాంతం అండి ఆ తర్వాత ఫుల్ ఫ్లిజ్ నేషన్గా దావేది టైంలో మరి ఆ క్యాపిటల్గా మరి మనం చూడవచ్చు దేవుడు ఆమోదం ఉన్నది ప్రజల ఆమోదం ఉన్నది ఆ ఇస్రాయల్ గోత్రముల ఆమోదం ఉన్నది ఆ పెద్దలొచ్చి అభిషేకము చేశారు కానీ ఇంకా చిన్న 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 ఆ యొక్క శత్రువులు ఉండిపోయారు వాస్తవానికి ఆ ఎరుశలేములో ఎబుసియులు జబుసైడ్స్ అనేటువంటి వారు ఉన్నారు దేవుడు ఏం చేస్తాడంటే ఒకవేళ నువ్వు ఫుల్లీ మెచ్యూర్ అయిన తర్వాత కూడా నీకేవైనా అడ్డులు ఉంటే వాటిని కూడా తొలగిస్తాడు అలిలుయా ఇప్పుడు చూడండి దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఎబూసీలను నుంచాడు ఆ తర్వాత దావీదు ద్వారానే ఆ యబూసీల్ని తొలగించాడు ఆ తర్వాత ఏమి జరిగిందంటే ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకొని దావీదు పురము దావీదు పురము అనే పేరు పెట్టుకున్నాడండి దేవుడు ఏం చేయబోతున్నాడంటే నీ ఆశీర్వాదం నీకు రావడానికి దేవుడు ఏం చేయబోతున్నాడంటే నీ దేవుల్ని నీకు రావడానికి దేవుడు ఏం చేయబోతున్నాడంటే నీ విజయాలను నీకు రావడానికి ఏ చిన్న అడ్డంకున్నప్పటికీ కూడా తొలగించబోతున్నాడు అనే విషయాన్ని దావీదు జీవితం నుండి మరి మనము నేర్చుకోవచ్చండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం ప్రవాహముల వలె ఆశీర్వాదాల గురించి నేర్చుకుంటున్నాం ఐదో అధ్యాయము పది నుండి పదకొండు వచనాలు మనము చదివితే అక్కడ హీరాము రాజు అని ఉంటాడు ఆ రాజు దావీదికి సహాయము చేస్తాడు మనకు తెలుసు ఏమి మనము అర్థం చేసుకోవాలంటే ఇతరులు గుర్తుపట్టేలాగా ఇతరులు చూసేలాగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడండి చూడండి దావీదు సింహాన్ని చంపినప్పుడు దావీదు ఆ యొక్క బేర్ని ఆ యొక్క ఎలుగుబంటిని చంపినప్పుడు ఎవరో చూడలేదండి దావీదు గొలియాతిని చంపినప్పుడు ఆ సైనికులు చూశారు ఆ ఫిలిస్తీన్లు చూశారు కానీ లోకమంతా చూడలేదు దావీదండి ఒంటరిగా ఉన్నప్పుడు అనేకమైన విజయాలను చూశాడు ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నప్పుడు దావీదు దేవుడిని స్థుతించేడు ఆరాధించాడు దేవుడి మీద ఆధారపడ్డాడో ఎప్పుడైతే మనము అన్ని విషయాల్లో దేవుడిని మనం ఘనపరుస్తామో ఇప్పుడు అందరూ చూసేలాగా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు చర్చిలో అందరూ మంచోలే వంగి వంగి నమస్కారాలు పెడతారు బంధువుల దగ్గర మనం మంచివారమే కుటుంబీకుల దగ్గర మనం మంచి వారమే సింగిల్గా ఉన్నప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నామో దేవుడికి మాత్రమే తెలుసు అటువంటి సమయంలో కూడా మనము దావీదు వలె దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడికి దగ్గరగా అయ్యేటువంటి క్రమాన్ని దేవుడు చూసినప్పుడు ఇతరులను చూసేలాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రవాహంలో వలె ఆశీర్వాదం అండి ఇన్ని ఆశీర్వాదాలు దావీదు మూట కట్టుకున్నాడు కాబట్టే కొన్ని కనిపించేవి కొన్ని కనబడనివి కొన్ని రాబోయేవి కొన్ని అనుభవించినవి ఇతరుల నుండి కుటుంబముల నుండి జనముల నుండి దేవుని నుండి ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు కాబట్టే దావీదు ఆ స్థలానికి బాల్ పరాజీం పరాజీము అని పేరు పెట్టాడండి ఆఖరిగా దావీదు రాజు అవ్వక ముందు తన ఆత్మీయ స్థితి ఎలాగుందో దావీదు రాజు అయిన తర్వాత కూడా తన ఆత్మీయ స్థితి అలాగే ఉన్నది ఇంకా ఎదుగుతూ వస్తున్నది కళ్ళు నెత్తికెక్కిపోతాయి చాలామందికి వివాహం అయినంత వరకు ఒకటి అయిన తర్వాత ఒకలాగా ఉంటారు పిల్లలు పుట్టనంత వరకు ఒకలాగా ఉంటారు పుట్టేసిన తర్వాత ఇంకెక్కడ మరలా కనబడరండి బిజినెస్ తక్కువగా ఉన్నప్పుడు ఉంటారు ఒక్కసారి ఆశీర్వాదం వచ్చిన వెంటనే మరలా చర్చిలో కనబడరు మరలా పాస్టర్ గారు గుర్తుకు రారండి దావీది యొక్క సీక్రెట్ ఏంటంటే చూడండి ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము మనము చదివినట్టయితే దావీదట మనసులో గ్రహించాడట ఏమి గ్రహించాడు రాజుగా స్థిరపరచుననియు ఆ తర్వాత రాజ్యము ప్రబలము చేయుననియు గ్రహించెను మనసు ఎలా గ్రహిస్తుంది ఒకవేళ మనము తాగితే మనము దేవుడి దగ్గరికి రాలేము ఒకవేళ మన శరీరాన్ని పాడు చేసుకుంటే నాకు రేపు ఆశీర్వాదం వచ్చేస్తుందని మనము గ్రహించలేము అన్యాయముగా మనము ప్రవర్తిస్తూ అక్రమంగా మనము జీవిస్తూ దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చేస్తాడని మనం హృదయంలో గ్రహించలేము దావీదికి రాజ్యం ఇస్తాడని ఎలా గ్రహించాడంటే దావీదికి తన మనసులో తెలుసండి నేను తప్పు చేయలేదని ఎప్పుడైతే మనము మనసులో గ్రహిస్తామో ఎప్పుడైతే దేవుడు నన్ను దీవిస్తాడని ఆశీర్వదిస్తాడని మన హృదయమందు మందు మనము గ్రహిస్తామో అది దేవుని యొక్క ఆమోద ముద్ర అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుండి నేను జ్ఞాపకము చేస్తున్నానండి ఎప్పుడైతే మనము ఆ యొక్క సత్సంబంధము కలిగి ఉంటామో దేవుడు చేయబోయేది మన హృదయంలో గ్రహిస్తాము వాస్తవానికి దావేదికు తెలీదు రేపు నాకు ఆ యొక్క ఫిలిస్తులతో యుద్ధం వస్తుందని ఆ తర్వాత నా యొక్క రాజ్యము స్థిరపరచబడతాదని దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు ఆ తర్వాత నా జీవితంలో ఇంకా ఫిలిస్తీన్ చూడనని దావీదికి తెలియదు కానీ దేవుడితో మంచి సంబంధం ఉన్నది గనుక దేవుడితో మంచి సంబంధం ఉన్నది గనుక దావీదు హీ పర్సీవ్డ్ దావీదు మనసులో గ్రహించేడండి ఎప్పుడైతే మనము గ్రహించే స్థితికి మనం రీచ్ అయిపోతామో అవుట్బస్ట్ ప్రవాహములు వలె దీవులు ఖచ్చితంగా రాబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై మూడు నుండి మనము గ్రహించేటువంటి స్థితిలో ఉంటే ఆశీర్వాదాలు రాబోతున్నాయి విజయములు రాబోతున్నాయి నేను గ్రహిస్తున్నాను ఒక దినం వస్తుందండి ఖచ్చితంగా బెంగళూరుని నేను కదిలిస్తాను ఐఎమ్ పెర్సీవింగ్ గేట్ ఎందుకంటే కష్టపడ్డాను నష్టపడ్డాను గాయపడ్డాను మోసపోయాను స్టిల్ ఐఎమ్ రిలయింగ్ ఆన్ గాడ్ దేవుడు ఏదో చేస్తాడని బయల్ పరాజయము నేను నమ్ముతున్నాను దేవుడు ప్రవాహముల వలె ఆశీర్వాదాలు ఇస్తాడని నేను నమ్ముతున్నాను ఐఎమ్ పర్సీవింగ్ ఇట్ మరి మీ సంగతి ఏంటి ఎప్పుడైతే మనము దేవుని యొక్క అడుగు జాడల్లో నడుచుకొని దేవుడికి దగ్గర అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తామో మనము గ్రహించవచ్చు గొప్ప ప్రవాహముల వలె ఆశీర్వాదాలు రాబోతున్నాయని దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ రాత్రి కాలపు ఆరాధన ముగించుకుందాం పరిశుద్ధమైన తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు బయల్ పరాజియము బాల్ పరాజియంలో అనేకమైన ఆశీర్వాదాలు దావీదిన దయచేసారు నీకు వందనాలు రెండు వందలవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడానికి మీరు ఇచ్చిన తండ్రి కృపను బట్టి నీకు వందనాలు మరి ప్రార్థన చేసి నేను ప్రోత్సహించి పరిచయన బలపరిచిన ఈ యొక్క తండ్రిని ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి వ్యూవర్స్ని సబ్స్క్రైబర్స్ని జ్ఞాపకం చేసుకోనండి దావీదు వలె ప్రవాహముల వలె ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి నేను నీకు దగ్గరగా ఉండడానికి సహాయం చేయమని ఏసునామం నా ప్రార్థన మీకు చేయొచ్చున్నా మా పరలోకపు తండ్రి ఆమెన్ తండ్రి యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క దీవన కాబ్దల సహవాసము ఇప్పుడెల్లప్పుడూ మనకు మన కుటుంబాలకు సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి సబ్స్క్రైబర్స్కు అలాగే వ్యూవర్స్కి సదాకాలము తోడుగా ఉండను ఆమె